రీత్యా 108 శ్లోకాలు మాత్రమే పాడగలిగారు, దీనిని సంపూర్ణంగా రికార్డ్ చేయాలి అని. అప్పుడు నాకు స్తోమత లేదు, ఏమీ లేదు, కానీ వచ్చింది. హైదరాబాద్కు నేను వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక ప్రోగ్రాంలో గంగాధర్ గారితో నాకు పరిచయం కలిగింది. ఆయన ప్రోగ్రాం అన్ని పాటలు పాడిన తర్వాత చివరిలో భగవద్గీత శ్లోకాలను గానం చేయడం నన్ను చాలా ఆనందానికి గురి చేసింది. కళ్ళు మూసుకొని వింటే సాక్షాత్ ఘంటసాల గారే మళ్ళీ పాడుతున్నట్టుగా అనుభూతి అయింది. బహుశా మీరందరికీ, మీకు అందరికీ అదే ఫీలింగ్ వచ్చిందేమో కూడా. ఎప్పటికైనా ఇది క్యాసెట్ రూపంలో తీసుకొస్తే గంగాధర్ గారితోనే పాడించాలని సంకల్పం జరిగింది. ఆ తర్వాత భగవద్గీతకి వ్యాఖ్యానాలు రాసిన 27 మంది ప్రముఖుల వ్యాఖ్యానాలను తీసుకున్నాను. అంటే శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు అక్కడి నుంచి మొదలై ఇప్పటి వరకు ఉన్నటువంటి స్వామీజీలు వాళ్ళందరూ చేసిన విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు, చిన్మయానంద స్వాముల వారు, సుఖబోధానంద స్వాముల వారు ఇలాగా చేసినటువంటి మహానుభావుల 27 వ్యాఖ్యానాలను పరిశీలన చేసి భగవద్గీతకి 'నేను పుట్టినందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాను' అనేది మనసులో పెట్టుకొని, ఈ చెయ్యాలి అని మనసులో పెట్టుకొని, గీతాచార్యుని హృదయాన్ని యథాతథంగా ప్రతిబింబింప చేయాలని సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నా. నా కష్టం తెలిసిన నా తల్లి లాంటి భార్య ఇక్కడ కూర్చొని ఉంది. నా కష్టం తనకు మాత్రం తెలుసు. ఎన్ని రాత్రులు, ఎన్ని నెలలు భగవద్గీతలు చదువుతూ, ఒక్కొక్కటి చదువుతూ రాత్రింబవళ్ళు, ఆమె 12 గంటలకు ఒకసారి, 1 గంటకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి, 4 గంటలకు ఒకసారి, 5 గంటలకు ఒకసారి, రా లే పండుకో చచ్చిపోతావు, రేపు రాసుకో, రెస్ట్ తీసుకో, నా మాట విను, నా మా నాన్నరా, మా బుజ్జి కన్నరా, బతుకులాడరా, నీ అమ్మ నీకు చెప్పే వదలు అని ఇన్ని ప్రక్రియలు కూడా ఆమెను నేను ఆమెలో చూశాను. ఈ సభాముఖంగా ఆమెకు నేను నమస్కరిస్తున్నాను. షీ సేవ్డ్ మీ. ఈ విషయం లోపల భగవద్గీత రేపు ఎంత అద్భుతంగా రూపుదిద్దుకుందని మీరు ఆశీర్వదించినా దాంట్లో ఆమెకు కూడా భాగం వెళుతుందని నా ఉద్దేశం. అలా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి సినిమాకు మాటలు, కథా మాటలు రాయడం అంటే ఎన్ని నరాలు చిట్లి, ఎన్ని నరాలు ఉబ్బి, ఎన్ని నరాలు పటక పటక అయిపోతాయో తెలిసినటువంటి విషయమే. ఆయన దగ్గర ఉంటూ, ఆయనను మెప్పిస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని నేను సైడ్ బై సైడ్ చేసుకుంటూ వచ్చాను ఎన్ని సంవత్సరాలుగా. మొత్తానికి గంగాధర్ గారితో ప్రేమగా మాట్లాడాను. ఇది ఈ ప్రాజెక్ట్ త్వరలో మనం చేస్తున్నాం, దానికి టైం వస్తుంది అంటాడు. చలపతిరాజు గారిని ఆంతరంగిక బహిప్రాణం ఆయన. ఏమండి తొందరగా చేస్తున్నాం, మనం తొందరగా చేయాలి, ఎప్పుడు 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 అని ఒక దాదాపు 1-2 ఇయర్స్ నుంచి వాళ్ళ వెంట పడి 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 చేస్తూనే ఉన్నా. లేదు టైం రావాలి, టైం రావాలంటున్నారు వాళ్ళు. ఎట్లా చేస్తావు ఈ ప్రాజెక్ట్ అంటే, నాకు డైరెక్టర్ గారి దయవల్లో ఒక ఇల్లు వచ్చింది, దాన్ని ఏదైనా పటక్కు అనిపించి అయినా సరే ఈ ప్రాజెక్ట్ చేస్తామని. అందువల్ల వాళ్ళు వద్దని, దీనికి ఒక ప్రాతిపదిక చేయాలని ఆవేశపడద్దని నన్ను ఆపారు. మొత్తానికి అనుకోకుండా నిన్న గంగాధర్ గారి ఆలోచన విధానంలో మరి ఏం ఫ్లాష్ వచ్చిందేమో, సడన్గా ఆయన నిర్ణయం తీసుకోవడం, స్వామీజీ దగ్గరికి రావడం, ఆయన ఈరోజు ఏకాదశి ముహూర్తం బ్రహ్మాండంగా ఉందని చెప్పడం, అంతేకాకుండా ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవం అదొకటి కలవడం, ఈ రకంగా పెద్దల ప్రముఖులందరితో పెద్దలందరి దగ్గరికి పోతే ఎవరు కూడా దీనికి ఒక నెగిటివ్ పాయింట్ ఒకటి కూడా చెప్పకుండా వెంటనే చేయి, చాలా బాగుంటుంది, నీ జన్మ తరిస్తుంది అని ఆశీర్వదించారు. మీ అందరి ఆశీస్సులతో ఈరోజే కార్యక్రమం అన్నా ల్యాబ్స్లో రికార్డింగ్ జరిగింది. మీ అందరి ఆశీస్సులు కావాలని మళ్ళీ మమ్మల్ని నడిపించే అభయహస్తాలు ఇస్తారని కోరుతూ, ఈ ముఖ్యంగా ఏదో ఒక సభలో, ఈ భగవద్గీతకు సంబంధం లేని ఒక సభలో మేమేదో మాట్లాడుకుంటుంటే మేడం గారు విని వెంటనే ఈరోజు ఒక పెద్ద పరిస్థితి తెచ్చేసి
వెంటనే అక్కడ ఇచ్చేశారు. దాంతో శుభప్రదంగా జరిగిపోతుంది. ఈ మాట వినగానే మురళీమోహన్ గారు స్పందించి ఆయన 2-3 అధ్యాయాన్ని స్పాన్సర్ చేస్తామంటున్నారు. అంటే ముఖ్యంగా నేను ఎక్కువసేపు చెప్పకుండా భగవద్గీత 18 అధ్యాయాలు కూడా రికార్డ్ చేసి క్యాసెట్ రూపంలో ఒక సెట్గా తెస్తే 18 క్యాసెట్ల సెట్టు దాదాపు 600 రూపాయలు అవుతుంది. మేము అన్ని ఎస్టిమేషన్స్ వేశాం. కానీ దీన్ని 18 రూపాయలకే ప్రపంచానికి అందించాలని ఒక సంకల్పం చేశాం. ఇంటింటికి ఇది వెళ్ళాలి. ఈ భగవద్గీత గురించి నేను చాలామంది ప్రముఖులతో చర్చించడం జరిగింది. ఇది తెలుగులో మాత్రమే కాదు, గంగాధర్ గారి పాట తెలుగులో అలాగే ఉంటుంది, ఆయన వ్యాఖ్యానంతో తెలుగులో వస్తుంది. కన్నడలో విష్ణువర్ధన్ గారి వ్యాఖ్యానంతో అక్కడ గంగాధర్ గారి పాటతో అక్కడ రిలీజ్ అవుతుంది. అలాగే రజనీకాంత్ గారిని సంప్రదించి ఆయన ద్వారా తమిళంలో ఆయనతో చెప్పించాలని, హిందీలో అమితాబ్ బచ్చన్ గారితో చేయాలని, దీనికి కావలసినటువంటి రూట్స్ అన్ని మేము వేయడం జరుగుతోంది. అలాగే ఇంగ్లీష్లో కూడా దీన్ని మహా ఒక ప్రముఖులైనటువంటి పెద్ద సూపర్ స్టార్తో దీన్ని చేయించడానికి మేము సంకల్పించాం. ఆల్మోస్ట్ మా జీవితాలు వీటికి అర్పణ చేసైనా భగవద్గీతని ఇంటింటికి చేర్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి మీ ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.